గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ నేను మీరు అంజిత్తి జనగలం చర్చా కార్యక్రమానికి స్వాగతం మన జనగలం చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు భూపతి మోహన్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ వెల్కమ్ సార్ అదేవిధంగా నాగేంద్ర యశ్వంత్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ వారికి కూడా వెల్కమ్ అండి అదేవిధంగా సుబోద్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ వారికి కూడా వెల్కమ్ అండి ముఖ్యంగా ఈనాటి మన టాపిక్ చూసుకున్నట్లయితే భారతీయ క్రికెట్లో తానొక సంచలనం ఓటమి అంచుల వరకు వెళ్ళిన సమయంలో గెలిపించిన నాయకుడు కెప్టెన్సీకే వన్నె తెచ్చిన ఆటగాడు ఆయన ఎవరో కాదండోయ్ అంతర్జాతీయ క్రికెటర్ మన ఎంఎస్ ధోని భారత్ కి కెప్టెన్ గా రెండు వేల ఏళ్ళలో టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల పదకొండులో డే ప్రపంచ కప్ అందించిన ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్ కి కొద్ది రోజుల ముందు ధోని ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అదేంటో ఇప్పుడు చూద్దాం టీమిండియా మాజీ కెప్టెన్ సింగ్ ధోని అంతర్జాతీయ కి రిటైర్మెంట్ ప్రకటించాడు రెండు వేల పంతొమ్మిది వన్డే లో ఆఖరిగా భారత్ తరపున మ్యాచ్లాడిన ధోని దాదాపు ఏడాదిగా క్రికెట్కి దూరంగా ఉండిపోయాడు ఈ క్రమంలో బీసీసీఐ సెంట్రల్ ని కూడా చేజార్చుకున్న ఈ మాజీ కెప్టెన్ ప్రస్తుతం చెన్నైలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్ కోసం రెడీ అవుతున్నాడు రాంచీ నుంచి చార్టర్డ్ లో అక్కడికి వెళ్లిన ధోని చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్ కి హాజరైన గంటల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం వాస్తవానికి రెండు పేల పంతొమ్మిది వన్డే కప్ తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు కానీ ఆ టోర్నీ ముగిసిన తర్వాత ఆర్మీలో కొన్ని రోజులు పనిచేసిన ధోని ఆ తర్వాత టీమిండియా సెలెక్షన్ కి దూరంగా ఉండిపోయారు దాంతో సెంట్రల్ కాంట్రాక్ట్ ని బీసీసీఐ తప్పించగా భారత సెలెక్టర్లు కూడా ధోని స్థానంలో రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ కి వరుస అవకాశాలిస్తూ వెళ్లారు దాంతో ధోని కెరియర్ ఇక ముగిసిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కానీ అప్పట్లో మౌనంగా ఉండిపోయిన ధోని ఈరోజు అందరికీ ఇస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ కి వీడుకోలు చెప్పేశారు ధోని పై ఆయన భార్య సాక్షి సింగ్ భావోద్వేగ భరత పోస్ట్ చేశారు భారత్ కర్వపడేలా దేశానికి ఆయన ఎన్నో విజయాలను ధోని అందించాడని చెప్పారు ఆ సమయంలో ఆయన అందించిన అనుభూతిని దేశ ప్రజలు మర్చిపోలేరని సాక్షి అన్నారు రిటైర్మెంట్ ప్రకటించినందుకు అభినందనలు తెలిపారు క్రికెట్కు వీడ్కోలు పలికే క్రమంలో ధోని పడిన మనోవేదన తనకు తెలుసని అన్నారు భారత్ జట్టులోకి రెండు వేల నాలుగులో అరంగ్యం చేసిన ధోని తొంభై టెస్టులు మూడు వందల యాభై వన్డేలు తొంభై ఎనిమిది మ్యాచ్లు ఆడారు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే భారత్లోనూ ఓ పవర్ హీటర్ ఉన్నాడని క్రికెట్ ప్రపంచానికి తెలియచెప్పిన ధోని కెప్టెన్ గాను రెండు వేల ఏడు టీంలో ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల పదకొండులో వన్డే ప్రపంచకప్ రెండు వేల పదమూడులో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా ఈ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయారు రైట్ మహేంద్ర సింగ్ ధోనితో పాటు రైనా కూడా వెంటనే ఏదైతే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం మనం చూసిందే ఇక దీని గురించి మనం చర్చలోకి వెళ్దాం ఈ చర్చలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకు కాల్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి రైట్ భూపత్ మోహన్ గారు గుడ్ మార్నింగ్ అండి ఏడదిన్నర సక్సెస్కు తెరపడింది దాదాపు మూడు ప్రపంచ కప్లకు కూడా ఆడి ముచ్చటైన వీరుడు తుది వీడ్కోలు పడకడం మనం ఏ విధంగా చూడద్దు ఎందుకంటే ఆటను వదిలేసి వెళ్తున్న తరుణం రిటైర్మెంట్ను మనం ఏ విధంగా చూద్దాం అంటే ఒక సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అని వరల్డ్ క్రికెట్లోనే అంటే ఇప్పుడు చాలామంది క్యాప్టెన్సీ చేస్తారు కానీ ఈయన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్సో క్యాప్టెన్సీ చేయాలంటే చాలా కష్టం అండి అండ్ ఇట్లాంటి టైంలో ఆయన ఒక ఒక మంచి డిసిషన్ తీసుకో తీసుకున్నానని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఐపీఎల్ ఆడి ఇండియన్ టీంకు ఆడకపోతే చాలామంది క్రిటిసైజ్ చేస్తారు సో ఇట్స్ బెటర్ రైట్ టైంలో ఆయన రైట్ డిసిషన్ తీసుకున్నాడు అండ్ మోర్ ఆయన ఒక రోల్ మోడల్ అండి ఫర్ ఆల్ ది క్యాప్టెన్స్ ఇన్ ది వరల్డ్ క్రికెట్ అంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఒక మంచి క్యాప్టెన్ అవ్వచ్చు అండ్ ఆయన టీమ్ని కలిసి ఒక టీమ్ స్పిరిట్ని డెవలప్ చేసుకుని మన ఇండియన్ టీమ్కి అంటే ఇప్పుడు వరల్డ్ క్రికెట్లోనే టూ వరల్డ్ కప్స్ గెలిచిన కెప్టెన్ ఎవరు లేరు టీ ట్వంటీ అండ్ వరల్డ్ కప్ అండ్ ఆల్సో ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రాఫీకు ఆయన గెలిచిండు అంటే ఈయన యాటిట్యూడ్ ఈయన అప్రోచ్ టువర్డ్స్ ద గేమ్ అనే చాలా ఫ్యాంటాస్టిక్ అని చెప్పొచ్చు ఎందుకంటే ధోనిని చూసి చాలామంది నేర్చుకున్నారు ఎంత కూల్గా ఉండాలా ఆడటప్పుడు అంటే ఒక టెన్షన్ టైంలో కూడా ఆయన ముఖంలో ఆ టెన్షన్ కనిపించదు ఇప్పుడు మీరు చూడండి లాస్ట్ ఒక సిక్స్ కొట్టి వరల్డ్ కప్ గెలిపించింది మన వరల్డ్ కప్ అట్లాంటి క్యాప్టెన్ అంటే అంత రిస్క్ తోటి ఆయన కొట్టినంటే అంత కాన్ఫిడెన్స్ ఉండడానికి ధోని క్యాప్టెన్సీలో చాలామంది అప్కమింగ్ యంగ్స్టర్స్ చాలామంది పాపులర్ అయినారు ఆయన ఎట్లా పాపులర్ అంటే వాళ్ళ పాపులర్ ఎట్లా అంటే ఈయన మోటివేషన్ ఈయన ఇన్స్పైరింగ్ యాటిట్యూడ్ ఈయన క్యాప్టెన్సీలో నువ్వు ఉండు ఒక వికెట్ పైన నేను ఉన్నా ఈవెన్ టేలెండర్స్ తో తోడుగా ఆయన పార్ట్నర్షిప్ చేసి గెలిపించాడు అంటే లాస్ట్ టూ వికెట్స్ ఉంటే కూడా మనకి సెవెన్ సిక్స్టీ సెవెంటీ రన్స్ కావాలంటే కూడా ఆ టైంలో ధోని ఉన్న వరకు మనం డెఫినెట్గా గెలవచ్చు ఆ నమ్మకం ఉండే ఆయన ఆయన ప్రూవ్ చేసి అంటే ఇట్లా రైట్ 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 నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ఏదైతే మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించి రిటైర్మెంట్ ను ఏ విధంగా చూస్తారో ఇటు మరోవైపు సురేష్ రైనా కూడా వెనువెంటనే కూడా రిటైర్మెంట్ ప్రకటించడం దేనికి సంకేతంగా మనం భావిద్దాం ప్రతి స్పోర్ట్ లో గాని ఎక్కడైనా కానీ టెరాస్ కింద డివైడ్ చేసుకోవచ్చు ఇండియన్ క్రికెట్ కపిల్దేవ్ వేరే అంటే టోర్నమెంట్స్ లో ఇండియా ఎదొచ్చు అని నేర్పించింది కపిల్దేవ్ అయితే ధైర్యంగా వెళ్లి పెద్ద కంట్రీస్ ని మనం బీట్ చేయొచ్చు అనేది సౌరవ్ గంగులీ అయితే ఒక ఫార్మాట్ పరంగా చూసుకుంటే గనక ఒక అన్ని ఫార్మాట్స్ లో కూడా క్యాప్టెన్ అయ్యి తన తన సత్తా చాటుకున్నాడనే చెప్పాలి ధోని తన ఒక ఎరా కింద అంటే ఇట్ ఇస్ అన్ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా ప్రస్తుతం చూస్తే అంటే ప్రతి ఎరాలో ఒక కపిల్ దేవ్ ఎరాలో సచిన్ టెండూల్కర్ అజరుద్దీన్ లాంటి దిగ్గజాలు మనం రావడం చూసాము గంగూలీ లాంటి ఎరాలో కొంతమంది దిగ్గజాలు రావడం చూసాము లక్ష్మణ్ లాంటి వాళ్ళు మహేంద్ర సింగ్ ధోని ఎరాలో వచ్చిన ఒక క్యాండిడేట్ సురేష్ రైనా కూడా ఆ ఎరాలోనే మనకి బాగా వెలుగులోకి వచ్చాడు సో యా ఒక ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అని మాత్రం చెప్పాలి ఒక చాలా బ్యూటిఫుల్ కెరియర్ అండి అంటే ఇండియన్ ఇండియన్ ఫ్లాగ్ ని హైగా చూపించి వరల్డ్ స్టేజ్ మీద అరే ప్రతి వరల్డ్ తను ఆడిన టూ థౌజండ్ సెవెన్ నుంచి ఆడిన ప్ర ఆల్మోస్ట్ ప్రతి ఐసీసీ టోర్నమెంట్ లో కూడా సెమీఫైనల్ ఫైనల్లోకి వచ్చిన ఘనత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ధోని మనం ఇస్తాము అంటే ఆడమే తను ఎప్పుడు సెకండ్ సీట్ లో ఉండేవాడు అండి ఎప్పుడైనా మీరు ఏదైనా టోర్నమెంట్ గెలిచినప్పుడు ప్రెసెంటేషన్ సెరమని చూస్తే అక్కడ కార్నర్ లో నుంచి అన్నిటికంటే న్యూయెస్ట్ మెంబర్ ఆఫ్ ద టీమ్ కి కప్ తీసుకునే అవకాశాన్ని ఇచ్చేవాడు దట్ ఈస్ ద లీడర్షిప్ స్కిల్స్ ఇండియాలో అట్లాంటి స్కిల్స్ ఉన్న లీడర్ ని మనం చూడడం చాలా చాలా లక్కీ అనే చెప్పుకోవాలి అండి ఏదైతే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరో సీనియర్ ఆటగాడు కూడా ఏదైతే సురేష్ రైనా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పేస్తారు ఇద్దరు ఒకేసారి గుడ్ బై చెప్పడం ఒక్కసారిగా క్రికెట్ అభిమానులకు కూడా ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి సాయంత్రం ఏదైతే రిటైర్మెంట్ ప్రకటించగానే మరో వ్యక్తి కూడా ఏదైతే సురేష్ రైనా కూడా ఏదైతే రిటైర్మెంట్ ప్రకటించడాన్ని ఏ విధంగా చూద్దాం అసలు ఇది భారత క్రికెట్ చాలా పెద్ద లోటు ఇది యాక్చువల్లీ కెప్టెన్ కోల్ అండ్ సురేష్ రైనా బోత్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు రిటైర్మెంట్ అనౌన్స్ చేయడము అంటే ధోని తర్వాత సురేష్ రాయనా కూడా అదే పార్టిసిపేట్ చేసి అదే తీసుకోవడం రిటైర్మెంట్ అయితే ఇద్దరు ఇది చాలా వాల్యుబుల్ మోస్ట్ వాల్యుబుల్ క్రికెటర్స్ మనం వన్ డే ఇంటర్నేషనల్స్ లో కానివ్వండి అఫ్ కోర్స్ కెప్టెన్సీ ఆఫ్ ధోని అండ్ ది పార్టిసిపేషన్ ఆఫ్ సురేష్ రైనా ఇద్దరు ప్లేయర్స్ వేర్ వెరీ వాల్యుబుల్ టు ది ఇండియన్ క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకొని గుడ్ బై చెప్పడం టైమ్ కోర్స్ ధోని ట్రమండస్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ క్రికెట్ అండి రైట్ ఫ్రమ్ హిజ్ డెబ్యూ టూ ఫోర్ నుంచి టూ ఫైవ్ మీరు విశాఖపట్నం వన్ ఫిఫ్టీ ఎయిట్ స్కోర్ చేసినప్పుడు దట్ వాస్ టైం వెన్ హీ హీ వాస్ యాక్చువల్లీ రెకన్ విత్ లేటర్ అప్పుడు క్యాప్టెన్ అయినప్పుడు టూ థౌసండ్ సెవెన్ లో సౌత్ ఆఫ్రికా మీకు జ్ఞాపకం ఉన్నట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎప్పుడైతే టీమ్ పోతుందో వింగ్ సర్కర్ గారు చెప్పినట్టు హీ వాజ్ చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ అప్పుడు ఇట్స్ న్యూ క్యాప్టెన్ అండ్ న్యూ టీమ్ యంగ్స్టర్స్ అందరినీ ఒక టీమ్ గ్రూమ్ చేసి వరల్డ్ బీటింగ్ లెవెన్ గా క్రియేట్ చేసిన పెద్ద క్యాప్టెన్ అతను అతి పెద్ద క్యాప్టెన్ అండి అతను అది యావరేజెస్ ఆయన పర్సనల్ యావరేజ్ చూసుకున్న టెన్ థౌసండ్ అబౌవ్ రన్ స్కోర్ చేసిన కేవలం

వరల్డ్ నంబర్ వన్ టీమ్ గా అతను మెయింటైన్ చేస్తున్నాడు దాట్స్ వెరీ బిగ్ రికార్డ్ అండి యాక్చువల్లీ ఇట్ హస్ నెవర్ దట్ వే సో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ మీరు సురేష్ రైనా మోర్ దెన్ ట్వంటీ అరౌండ్ థర్టీ రిప్రజెంటెడ్ ఇండియా అండ్ మోస్ట్ నంబర్ ఆఫ్ సిక్సెస్ అతను హైయెస్ట్ నంబర్ ఆఫ్ సిక్సెస్ ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్ ఇండియన్ క్రికెట్ టీమ్ సో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ట్రెమెండస్ ఫీల్డర్ ట్రెమెండస్ టీమ్ పర్సన్ అతను ఎక్సైట్మెంట్ గా ఎప్పుడైతే వికెట్ పడ్డదో ఆపోజిషన్ వికెట్ ఆ ఎక్సైట్మెంట్ చూసేదేనో ఇట్ యూస్ టు బి